శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం సమస్యలతో చింతిస్తున్నారా అయితే ఒక్కసారి గురుజీకి ఫోన్ చేయండి అనారోగ్యంతో బాధపడుతున్నారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా మనశ్శాంతి కోల్పోతున్నారా విద్యా ఉద్యోగం విదేశీ ప్రయాణం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం నరదృష్టి కుజదోషం చేతబడి వసీకరణ రావలసిన డబ్బులు రాకపోవడం ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును సెల్ సిక్స్ ఫైవ్ అండి మకర రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతోంది అయితే ఆ దేవత ఎవరు ఎందుకు తిరుగుతోంది ఆ దేవత అనుగ్రహం కోసం మీరు ఏం చెయ్యాలి అసలు మీ చుట్టూ దేవత తిరుగుతుంది అనడానికి సంకేతాలు ఏంటి అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన మీకు ఏం జరగబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు జీవితంలో కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు ఇలా చేసినట్లయితే కనుక జీవితంలో ఎన్నో కష్టాలని నష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఆ విషయాలు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి అంశాన్ని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని అనుసరించి కొన్ని సందర్భాలలో తోచింది చేసే విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో మార్చుకోకపోయినట్లయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటారు అందుచేత ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఆలోచనలు స్థిరంగా ఉండేలా ప్రయత్నించాలి ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి ఈ అంశంలో మీరు మీ ప్రవర్తనను సవరించుకుంటే కనుక జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోవచ్చు ఈ రాశి వారికి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి అలాగే అధికంగా శ్రమించి తమ బాధ్యతలను నిర్వహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశి వారికి మంచితనం మానవత్వం అధికంగా ఉంటాయని చెప్పవచ్చు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా సహాయం చెయ్యాలి అని అనుకుంటారు వీరి దగ్గర దానం ఉండాలి లేదంటే ఎదటివారు కష్టాల్లో ఉంటే మాత్రం సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారు న్యాయం అనేది ఎవరికైనా ఒకటే అనే ఆలోచన కలిగి ఉంటారు అందుకే మీకు ఎలా న్యాయం జరగాలి అని కోరుకుంటారు అలాగే ఎదుటి వారికి కూడా వారు నిజాయితీ పరులైతే వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని కోరుకుంటారు ఈ గుణం కారణంగా ఎదుటి వ్యక్తులు మీకు ఆకర్షింపబడతారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటూ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేయడానికి ముందుంటారు కొద్దిగా సాయం చేయడానికి మీకు కష్టమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇష్టంగా సాయం చేయడానికి ముందుంటారు ఈ రాశి వారు ఎదుటి వారిని చాలా తేలిగ్గా నమ్మిస్తారు కానీ వారు మిమ్మల్ని మోసం చేశారని తెలిస్తే లేదా వారికి మిమ్మల్ని మోసం చేసే ఆలోచనలు అంటే మోసపూరితమైన ఆలోచనలు ఉన్నాయి అని తెలిస్తే మాత్రం వారిని దూరం పెడతారు అది బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా సరే వారిని దూరం పెట్టడానికి వెనకడుగు వెయ్యరు ఒకవేళ నమ్మిన వారి చేతిలో మోసపోయాము అని తెలిసినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు కానీ వీరిని మాత్రం శాశ్వతంగా దూరం పెడతారు ఇలాంటి మీకున్న లక్షణాలు మిమ్మల్ని అందరిలో కంటే కూడా ప్రత్యేకంగా నిలబడేలా చేస్తుంది ఈ రాశి వారికి బాల్యంలో కష్టాలు అధికంగా ఉంటాయి అలాగే యవ్వన ప్రాయంలో కుటుంబాన్ని వదిలి దూరంగా ఉంటూ తమ బాధ్యతలను నిర్వహిస్తూ కెరీర్ని డెవలప్ చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అంతేకాకుండా కెరీర్ని డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి స్నేహితుల్ని బంధువుల్ని వదిలి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా వస్తాయి ఇబ్బందికరం ఏమైనా కుటుంబ పరిస్థితులు కొంతకాలం ఎదురవుతాయి ఈ సమయంలో మీరు నమ్మిన వ్యక్తుల చేత మోసపోయే అవకాశం కూడా కనిపిస్తోంది అందుచేత ఎవరు మనవారు ఎవరు పరాయ్య వారు అని గమనించాలి ఎదుటి వారు మన మంచి కోసం చెప్తున్నారా లేదా వారికి అందులో లాభం ఏదైనా ఉందా అనే అంశాలను కూడా మీరు గమనించాలి ప్రతి ఒక్కరి మీద ఒక కన్ను వేసి ఉంచాలి ఎందుకంటే మీరు నమ్మిన వారే మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూనే మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఇబ్బందుల్లో పండేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో ఈ రాశి వారు వ్యాపార కూడలని అద్దెకిచ్చే అవకాశం ఉంటే మానకుంటే మంచిది ఎందుకంటే ఇది మీకు నష్టాన్ని చేకూర్చవచ్చు ఇక మీ వ్యాపారం ఏదైనా ఉంటే దాన్ని విస్తరించడానికి ప్రయత్నించినట్లయితే లాభాల బాట పడతారు అలాగే వ్యాపారంలో ఎప్పుడూ అనుభవజ్ఞులను భాగస్వాములుగా చేర్చుకోవడానికి ప్రయత్నించండి మీకు ఏదైనా సహాయం కావాలంటే అది చిన్నదైనా పెద్దదైనా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు అలాగే వారి సహకారం తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ సమయంలో మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినా తీసుకున్నా కూడా వాటికి సంబంధించిన పత్రాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు షూరిటీ సంతకాల విషయంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే డబ్బులు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు పత్రాలను జాగ్రత్తగా చూసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ సమయంలో ముఖ్యంగా ఈ రాశి వారి చుట్టూ ఒక దేవత తిరుగుతుందని చెప్పుకోవాలి దీనికి గల కారణం మీరు ఇతరులకు నిస్వార్థంగా సహాయపడే విధానం కావచ్చు లేదా మీరు నిష్కల్మషమైన మనసుతో అమ్మవారిని పూజించే విధానం కావచ్చు మీ దయాగుణం దానగుణం కావచ్చు వీటి కారణం చేత అమ్మవారు ప్రసన్నమై మీ వెనకాలే ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు అందుచేత ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ ఎదుటి వారికి సహాయం చేసేటప్పుడు కానీ చాలా నిర్మలమైన మనసుతో చెయ్యాలి అమ్మవారికి కోపం తెప్పించే విధంగా మీరు ప్రవర్తించకూడదు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు కష్టాల్లో ఉన్నవారు మీ వద్దకు వస్తే ఈ సమయంలో వారికి లేదు అనకుండా మీకు వీలైనంతలో ఎంతో కొంత సహాయం చేయండి మంచితనం మానవత్వం వదులుకోకుండా ప్రవర్తించండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అమ్మవారి కరుణా కటాక్షాలని పొందుతారు ఇల్లు వాకిల్లు శుభ్రంగా ఉన్న చోట లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుందని పెద్దలు చెప్తారు అలాగే ఇంటిని శుభ్రం చేసుకున్నాక ఇంట్లో సుగంధ ద్రవ్యాలతో ధూపం వెయ్యండి ఇలా చేయటం వల్ల అమ్మవారి ఆశిస్సులో మీ పైన ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే అమ్మవారు మీ చుట్టూ తిరుగుతోంది అని చెప్పడానికి సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ఎప్పుడు సుగంధ పరిమళం వస్తున్నట్లయితే కనుక మీ ఇంట్లో దేవత ఉందని అర్థం చేసుకోవాలి తరచుగా ఇంట్లో పసుపు కుంకుమ వాసన వస్తున్నట్లయితే కనుక అమ్మవారు మీతోనే ఉందని అర్థం చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో తరచుగా గజ్జల శబ్దం వినబడుతున్నా కూడా మీ ఇంట్లో అమ్మవారు ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినబడుతున్నట్లయితే కనుక అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక దేవత మీ వెనకాలే ఉండి మిమ్మల్ని అనుగ్రహిస్తోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని సందర్భాలలో కొంతమందిని చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు కష్టాలు లేకపోయినా మనసు మాత్రం ఆందోళన పడుతూ ఉంటుంది అలా కాకుండా కొంతమందిని చూసినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటారు మరి అటువంటి వారికి అమ్మవారి అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు ఇక ఎప్పుడూ ఎదుటి వారి గురించి మంచి కోరుకుంటూ ధన ధర్మాలు చేస్తూ నిస్వార్థంగా ప్రవర్తించినట్లయితే కనుక అమ్మవారి మిమ్మల్ని తొందరగా అనుగ్రహిస్తుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చింది ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అయితే ఈ రోజున మీరు శక్తి కొలది అమ్మవారికి పాయసం కాని పులిహోర కానీ చేసి నివేదన చెయ్యండి అలాగే ఈ రోజున మీరు చెయ్యకూడని తప్పు ఒకటే ఉంది ఈ తప్పు చేసినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని గుర్తుంచుకోండి శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి రోజంతా లక్ష్మీదేవిని స్మరించండి యాలకులు మరియు లవంగం కర్పూరంతో వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి అన్ని గదుల్లోనూ ఈ ఆరతి చూపించండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుండి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి చెక్క పలకపై కుంకుమ పువ్వుతో స్వస్తి చిహ్నాన్ని గీసి దానిపై గోమతి చక్రాన్ని ఉంచండి తర్వాత దానిపై స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి పూజించండి పూజ తర్వాత గోమత చక్రాన్ని మీ పర్సులో లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఉంచండి ప్రతి మంగళవారం ఈ విధంగా చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది అలాగే మీ కెరియర్ జీవితంలో విజయాన్ని పొందుతారు అలాగే మీరు ప్రతికూల శక్తుల నుండి బయటపడడం కోసం ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వస్తే ఏదైనా మీకు శక్తి కొలది గ్రాసం పెట్టి మూడు ప్రదక్షిణలు చెయ్యండి భిక్షగాలు వస్తే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపండి కానీ ఊరికే ఏమి ఇవ్వకుండా పంపవద్దు వారానికి మూడు సార్లైన సాయం సంధ్యా సమయంలో ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం తప్పక వెయ్యండి అలాగే మీ వాహనాలకు నిమ్మకాయ దండను కట్టండి ఇలా చేసిన వారికి ప్రతికూల వాతావరణం తొలగి శ్రేయస్సు కలుగుతుంది ఈ రోజున మద్య మాంసాలకు దూరంగా ఉండండి ఎవరిని దూషించకండి ఇలా చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది మీ చుట్టూ అమ్మవారు తిరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ప్రతిరోజు దీపారాధన చెయ్యండి మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి రోజుకు ఒకసారైనా కనకధార స్తోత్రం చదువుకోవడానికి ప్రయత్నించండి చదవడానికి వీలు కాకపోతే కనీసం వినడానికైనా ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల అమ్మవారి కరుణ కటాక్షలతో అద్భుతమైన ఫలితాలని పొందుతారు సో చూసారు కదండి మకర రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతోంది మకర రాశి వారికి పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వచ్చిన రోజున ఎటువంటి ఫలితాలు పొందుతారు అలాగే మీ చుట్టూ ఉన్న దేవతను ఏ విధంగా గుర్తించాలి దేవతను ప్రసన్నం చేసుకోవడం కోసం మీరు ఏ పనులు చేయాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీమాత్రై నమ